నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నూతన గ్రహాన్ని కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు, అయోగా నామకరణం. ఢిల్లీలో ఘోర ప్రమాదం, 7 నవజాత శిశువులు మృతి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరికొందరు. ఏనుగుల గణనలు, నమ్మలేని నిజాలు, దక్షిణాది రాష్ట్రాల సరిహద్దుల్లో కీలక సర్వే. తిరుపతిలో శృతి మించిన యాచకుల బెడద, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని నగరపాలక సంస్థ. ప్రశాంతంగా ముగిసిన జేఈఈ పరీక్షలు, 2 షిఫ్ట్లలో హాజరైన స్టూడెంట్స్. ప్రహసనంగా మారిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు. తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 30 సమయం, వీఐపీ దర్శనాలను 30 వరకు రద్దు చేసిన టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 నవజాత శిశువులు మృతి చెందారు, మరికొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో 7 శిశువులు మృతి చెందగా, మరో 6 శిశువులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. హుటాహుటిన స్పాట్కి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. 12 నవజాత శిశువుల్ని రక్షించారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా చిన్నారుల మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హాస్పిటల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి 11:30 అగ్ని ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే 9 ఫైర్ అటెండర్లను సంఘటనా స్థలానికి పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. ఇంతలో డిఎఫ్ఎస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అన్నారు. 12 నవజాత శిశువులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. వీరిలో 6 మృతి చెందగా, ఒకరు వెంటిలేటర్పై, 5 చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. వివేక్ విహార్లోని బి బ్లాక్లో బేబీ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించిందని అతుల్ గార్గ్ చెప్పారు. నవజాత శిశువులను రక్షించి అంబులెన్స్లో చికిత్స కోసం తూర్పు ఢిల్లీ అడ్వాన్స్డ్ ఎన్ఐసీయు ఆసుపత్రికి తరలించామని అన్నారు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదంపై ఆసుపత్రి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం 11:32 ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి భవనం, సమీపంలోని నివాస భవనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక దళం మంటలను ఆర్పింది. ఓ పోలీస్ అధికారి ఆసుపత్రి సిబ్బంది నుంచి ప్రమాదంపై సమాచారం సేకరిస్తున్నారు. ఆసుపత్రిలో అగ్నిమాపక వ్యవస్థ ఉందా లేదా అని కూడా ఆరా తీస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఉధృతంగా మారి తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్లో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో 120 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని, రేపటి వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల 2 ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 2 తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అసాధారణ రీతిలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం 30 సమయం పడుతుండటంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు శిలాతోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. గత 10 శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో దాదాపు 260,000 మంది భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు,
నారాయణగిరి ఉద్యానవనాలతో పాటుగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు, అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోరణం, బాటగంగమ్మ గుడి మార్గాలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల సౌకర్యార్థం 27 ప్రాంతాల్లో త్రాగునీరు, 4 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా 8 బస్సులను ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60,000 మందికి పైగా అన్నప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో 50,000 మందికి పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా ఉన్న అన్నప్రసాదాలు అందించారు. అంతేకాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని ఆదివారాల్లో VIP బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మేము నిన్న ఆఫ్టర్నూన్ 10 మెంబర్స్ వచ్చాము మొత్తము. నిన్న ఆఫ్టర్నూన్ ఎంటర్ అయ్యాము, 3:00 లోపలికి వెళ్ళాము క్యూలోకి అనేసి. అక్కడెక్కడో మెయిన్ రోడ్లో వేశారు, అక్కడ నుండి కంపార్ట్మెంట్లోకి రానికి ఈరోజు మార్నింగ్ అయింది. ఇప్పటి వరకు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఫుడ్ అయితే దొరకలేదు. చిన్నపిల్లలు చాలా సఫర్ అయ్యారు, అక్కడే చాలా ఇబ్బందులుగానే ఎదుర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు ఎన్ని టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసినా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఇక తర్వాత చివరకు అయితే దర్శనం అయితే జరిగింది ఫైనల్గా. ఏమైనా టీటీడీ నుంచి ఏమైనా ఇలాంటి ముందున్నప్పుడులా చేస్తే, ముందున్నప్పుడులా కాలినడకన వచ్చే వారికి కొంచెం ఫస్ట్ ప్రైవసీ కల్పించాలని అడుగుతున్నాము. ఇప్పుడైతే 24 అవర్స్, 36 అవర్స్ ఈ విధంగా చేస్తున్నారు. ముందైతే 4 అవర్స్, 3 అవర్స్లో దర్శనం అయిపోతూ ఉండేది. ఇప్పుడు చాలా టఫ్గా ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము, ఇంత మరీ ఇంత ఎదుర్కోవడం అయితే జరగలేదు. 24 అవర్స్ పైన పడింది. చూడండి, పోతరవేణ రాజు, మాది వరంగల్ డిస్టిక్ అండి. నిన్న మేము సాయంత్రం 5 గంటలకు దానికి ఎంట్రీ అయినామండి సర్వదర్శనం కోసం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలో వచ్చిందండి. మినిమం 24 అవర్స్ పడుతుందండి సర్వదర్శనం వచ్చేసి. లోపల ఫెసిలిటీస్ కొంచెం, వాటర్ ఫెసిలిటీస్ కొంచెం ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. ఫుడ్ అంతంత మాత్రమే ఉందండి. 3 గంటలకు వచ్చినాము అక్కడ నుంచి, మెట్ల దారి నుంచి 7 కొండలు ఎక్కేసారు. మరి దర్శనం అయ్యేతలకల్లా ఒక 24 గంటల సేపు పట్టింది. మాది ఎరగుంట, కనేకల్ మండలం, అనంతపురం డిస్టిక్. లోపల హాస్పిటల్స్ బాగున్నాయి, అంతా తినేకి తాగేకి అన్ని స్పెషలిటీలు బాగున్నాయి. కొనుక్కున్నాను, బాగానే ఉంది. అంతా ఫస్ట్ నుంచి చెప్పమంటారు మళ్ళీ. నిన్న ఉదయం 8 గంటల లైన్లో నుంచి ఉంటే పట్టించుకునే నాదుడు కూడా లేడండి. రాత్రి 12 వరకు కూడా లైన్లోనే, ఒక్కో లైను ఒక 20 మందిని వదులుతున్నారు. అలాగే 2 గంటలు 3 గంటలు లైన్లోనే పెట్టేసి ఒక బంధుల తోటలోకి పశువులు దోసినట్టు వేసి పట్టించుకునే నాదుడు కూడా లేడండి. ఎంత వరస్ట్గా ఎప్పుడు చూడలేదు తిరుపతిలో మేము. 5-6 సార్లు వచ్చాం కానీ అంతముందు కానీ ఎప్పుడు కూడా ఇంత దరిద్రంగా ఎప్పుడు చూడలేదండి. లైన్లో పెట్టి తొక్కుకుని జనాలు సోతప్ప పడిపోతే నీళ్లు కొట్టి లేపు, అలాగే బయటికి గేళ్ళు తిరిగి పారిపోయిన వాళ్ళు కంచులోంచుకుని బయటకు పారిపోతున్నారు. తప్పితే పట్టించుకునేది పోలీసులు కానీ ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ ఉండే ఈ టీటీడీలో ఉండే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్న. ఇంత దారుణంగా ఎప్పుడు చూడాల. మాకు నిన్న 8 గంటలకు మొదలైతే నైట్కి కూడా మాకు అవ్వలేదన్న. మధ్యలోంచి బయటకు వచ్చేస్తే మేము అయితే దర్శనానికి అయితే వెళ్ళా. ఎందుకంటే ఒకసారి ఆపితే 4 గంటలు 3 గంటలు ఒక లైన్లో ఒకసారి ఆపేస్తున్నారు. ఏనా వచ్చి మంచిలు పోసే నాదుడు కూడా లేడు. ఎలమని ఎదరకు పంపించేవాళ్ళు లేరు. అరిసినా కూడా ఎవరో పట్టించుకోలేదన్న. అసలు ఇంత దాన్ని కాణిపాకంలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడంతో దేవస్థానం అధికారులపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం తరచూ చూస్తూ ఉంటాం. చాలామంది తిరుమలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. దీంతో కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో కూడా వేసవి సమయంలో రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక సామాన్య భక్తులు, చంటిబిడ్డల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూ లైన్ల వద్ద కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో ఆలయం కిటకిటలాడుతోంది. సర్వదర్శనం క్యూ లైన్లు మాత్రమే కాకుండా 50 రూపాయలు 100 రూపాయల క్యూ లైన్లు కూడా రద్దీగా ఉన్నాయి. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ సామాన్య భక్తులను విస్మరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సమయంలో రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మాంసాహార ప్రియులకు చేదు వార్త. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర 777 దాటింది. గుడ్డు ధర అంతకంతకు ఎగబాకుతోంది. మొన్నటి వరకు ఎండలమంట, ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కాస్త చల్లబడినా కూడా చికెన్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో కిలో చికెన్ ధర 300 రూపాయలు పలుకుతోంది. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు అయ్యబాబోయ్ అంటున్నారు. మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దానా తీసుకోకపోవడం వంటి కారణాలతో కోళ్ల బరువు పెరగలేదు. ఇది చికెన్ ధర పెరగడానికి కారణాలుగా పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఫలితంగా కిలో చికెన్ ధర రీటైల్ మార్కెట్లో 300 రూపాయలు పలికింది. అదే స్కిన్లెస్ అయితే కిలో 320 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు పెరిగి రాజమండ్రి మార్కెట్ వెలవెలబోతోంది. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్లలో ఉన్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దీంతో కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పారు. ఆధునిక సమాజంలో ఎక్కడ చూసినా యాచకుల సంఖ్య రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. నడి రోడ్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా యాచకుల బెడద తీవ్రమవుతోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి శాంతి భద్రతలకు, ప్రజల జీవన స్థితిగతులకు సురక్షిత నగరంగా ఉంటోంది. అయితే తిరుపతి లాంటి స్పిరిచువల్ అండ్ టెంపుల్ సిటీకి ప్రతిరోజు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు. వీరి ముసుగులో ప్రతిరోజు పదుల సంఖ్యలో భిక్షగాళ్లు, మతిస్థిమితం లేని వాళ్లు, అనాథలు, అభాగ్యులు వస్తున్నారు. వీరిపై సరైన నిఘా లేకపోవడంతో స్థానికులకు తరచూ ఇబ్బందులు కలుగుతున్నాయి. మతిస్థిమితం లేని వాళ్లు ప్రజలపై దాడులకు తెగబడుతూ గాయపరుస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వీరి మాటాటుంచితే ఇక యాచకుల బెడద కూడా తిరుపతిలో ఎక్కువగానే ఉందని చెప్పాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు అడ్డుపడుతున్నందున వాహన చోదకులు నానా ఇబ్బందులకు లోనవుతున్నారు. రహదారులపైన, ముఖ్య కూడళ్ల వద్ద యాచకులు ఇబ్బందులు సృష్టిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. నగరంలో యాచనను వృత్తిగా చేసుకుని సులభంగా డబ్బు సంపాదించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అంగవైకల్యంతో ఉన్నవారే కాదు, ఎలాంటి శారీరక లోపం కానీ, అనారోగ్యం కానీ లేనివారు సైతం యాచకుల అవతారమెత్తి ప్రజలకు తెగ చిరాకు కలిగిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యకు బిచ్చగాళ్లు కూడా కొంత కారణమవుతున్నారు. టీ స్టాల్స్, హోటళ్ల ముందు వీరు తిష్టవేస్తున్నారు. బజార్లలో అయితే వీరి బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు సైతం బిచ్చగాళ్లుగా రోడ్డెక్కడంతో నిజమైన బిచ్చగాళ్లను జనం కసురుకుంటున్నారు. ఇక నెలలు నిండని పిల్లలను అద్దెకు ఇచ్చి బిచ్చగాళ్లను ప్రోత్సహిస్తున్న ముఠాలు నగరంలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిచ్చమెత్తుకోవడానికి కొంతమంది రకరకాల కథలు వినిపిస్తూ ఉంటారు. వరదల్లో ఆస్తులు కోల్పోయామను, అగ్ని ప్రమాదంలో ఇల్లు తగలబడిపోయిందను, ఆడపిల్లలకు పెళ్లి చేయాలను, అనారోగ్యంతో ఉన్న తమ బంధువులను ఆదుకోవాలను, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నామను, ఇలా వీరు పలు రకాల కారణాలు చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతంగా ఉన్న వీరిని చూసి జనం కూడా జాలిపడడం మానేస్తున్నారు. సులభమైన సంపాదనకు సులువైన మార్గం కావడంతో యాచకులుగా మారేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యాచకుల మధ్య పోటీ పెరుగుతోంది. కొంతమంది యాచకులు ప్రజలను విసిగించడం, చేతులను పట్టుకోవడం వంటి పనులతో మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలను యాచక వృత్తిలోకి దించుతున్నారు. పిల్లలను చూసి జాలిపడి ఎంతో కొంత డబ్బు ఇస్తారన్న ఆశతో కుటుంబ పెద్దలే యాచక వృత్తిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు, ప్రభుత్వ హాస్టళ్లకు పంపడానికి బదులు రోడ్లపై బిచ్చమెత్తుకోమని పేద తల్లిదండ్రులే బరితగిస్తున్నారు. పసిపిల్లలను యాచక వృత్తిలో దించే ముఠాల సంఖ్య పెరిగిపోతోంది. ఒక రకంగా పిల్లల చేత వీరు ఇష్టం లేని పనులు చేయిస్తున్నారు. యాచక వృత్తిలోనూ బాలకార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు ఉన్నా అవి ఎందుకు కొరగావడం లేదు. కార్మిక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి యాచక వృత్తిలో ఉన్న బాలలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి విద్యాబుద్ధులు నేర్పేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యకరంగా ఉన్న వారి చేత ఆ వృత్తిని మాన్పించాలి. స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తే యాచకులు ఇతరులపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఉంటుంది. సామాజిక సమస్యగా మారిన యాచక వృత్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. వీఐపీలు వచ్చినప్పుడు రోడ్లపై నుంచి బిచ్చగాళ్లను తరిమేయడం కాదు, యాచక వృత్తి నుంచి వారు బయటపడేలా పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. వయస్సులో ఉండి, కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి, స్వయంగా పనిచేసుకున్న శక్తి కలిగిన వాళ్ళు కూడా ఈరోజు సులువుగా డబ్బు సంపాదించుకోవడం కోసం
ఆ సుళ్ళుకు వచ్చిన డబ్బుల్ని అసాంఘిక కార్యక్రమాలకో లేకపోతే అనేక రకాల విలాసమైనటువంటి జీవితాన్ని గడపడానికి వాటికి సంబంధించి ఈరోజు యాచక వృత్తిని ప్రధానంగా చాలామంది తిరుపతి నగరంలో అదే వృత్తిగా భావించుకొని చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీళ్ళే కాకుండా వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా చదువుకోవాల్సిన వయసులో లేకపోతే స్కూల్కి పంపించాల్సిన వయసులో ఆ పిల్లల్ని కూడా స్కూళ్ళకు పంపకుండా ఈరోజు ఇదే యాచక వృత్తిలో ఈరోజు దింపడం అనేది జరుగుతూ ఉంది. దీనిపైన వెంటనే పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది తిరుపతి నగరానికి సంబంధించి కూడా అనేక మంది బయట నుంచి బయట దేశాల నుంచి ప్రధానమంత్రులు లేకపోతే వీఐపీలు అనేక మంది మన దేశానికి వస్తున్న మన తిరుపతి నగరానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో మాత్రం పెద్ద వీవీఐపీలు వచ్చినప్పుడు మాత్రము ఇటువంటి వాళ్ళు ఎవరు కనపడకుండా ఒక రోజు రెండు రోజులు ఇట్లాంటి చోట్ల వాళ్ళు కనపడకుండా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక చోటు పెట్టి వాళ్ళని పెట్టి చేసే పరిస్థితులు ఉంటుంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల హాస్పిటల్లో బ్రాడ్ స్పెషాలిటీ విభాగాలలో ఉచిత వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో గత 3 దశాబ్దాలుగా వివిధ సూపర్ స్పెషాలిటీ విభాగాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్విమ్స్ యాజమాన్యం గత వారం రోజుల నుంచి గైనకాలజీ, ఒబిస్ట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్తో పాటుగా జనరల్ సర్జరీ సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారు ఈ ఉచిత వైద్య సేవలను పొందాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ కోరారు. సూపర్ స్పెషాలిటీ సేవల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నాము. మా గుండె జబ్బులకు సంబంధించిన విభాగము కార్డియాలజీలో గత సంవత్సరంలో దాదాపు 1000 మంది పేషెంట్లకి ఆరోగ్యశ్రీ పరిధిలో స్టెంటింగ్ చేయటము, పేస్ మేకర్లు అలాంటివి అమర్చడము జరిగింది. అలాగే గత 6 నెలల్లో మా గుండె శస్త్రచికిత్స విభాగం కార్డియోథరాసిక్ సర్జరీలో దాదాపు 150 ఆపరేషన్లు, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, బైపాస్ ఆపరేషన్లు అయితేనేమి, వాల్వ్ రీప్లేస్మెంట్లు అయితేనేమి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గుండె జబ్బులు అయితేనేమి, దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన రకరకాల క్యాన్సరు, ఇతర గడ్డలు అయితేనేమి, ఈ అన్నిటి ఆపరేషన్లు కూడా మంచి సక్సెస్తో దాదాపు 6 నెలల్లో 150 ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే యూరాలజీలో అనేకమైనటువంటి మూత్రపిండ వ్యాధులకి సర్జరికల్ చికిత్స జరుగుతూ ఉంది. ఉన్నత ఆశయాలతో శ్రీ బాలాజీ లింక్ బస్టాండ్ పరిధిలోని యాత్రికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తే నేడు అది నిరుపయోగ దర్శనం ఇవ్వడంపై యాత్రికులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లేటటువంటి భక్తులకు తిరుపతిలోని కొన్ని ప్రాంతాలలో ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం గొప్ప ఆశయంతో యాత్రికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. అయితే హరే రామ హరే కృష్ణ మార్గంలోని శ్రీ బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద టికెట్ బుకింగ్ కౌంటర్కు తాళాలు వేయడం, అక్కడ నెల రోజులుగా ఏ సిబ్బంది కూడా విధులకు హాజరు కాకపోవడంతో నిరుపయోగంగా బుకింగ్ కౌంటర్లు దర్శనమిస్తోంది. టికెట్ కొనేందుకు యాత్రికులు వచ్చినప్పటికీ అక్కడ ఆర్టీసీ సిబ్బంది లేకపోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఎక్కడైతే బుకింగ్ టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారో అక్కడ సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరుపయోగంగా మారి ఆకతాయిలకు అడ్డాగా మారేటటువంటి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ బాగానే పెట్టారు, కానీ టికెట్ తీసుకోవడానికి లేదు, క్లోజ్ చేసి ఉంది. అలిపిరెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది టికెట్. దానివల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి వచ్చేవాడిని. టికెట్ బుకింగ్ అసలు కష్టంగా ఉంది ఇక్కడ. బాగా ఇక్కడ టికెట్ ఇస్తే బాగానే ఉంటుందండి, బస్సు దిగ్గానే ఏమన్నా టికెట్ దొరుకుద్ది. ఈ టికెట్ తీసుకోవాలంటే క్యూ లైన్ బాగా భారీగా ఉంటుంది, బాగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కార్టన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కావెంజర్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి పోలీసులు కార్టన్ సర్చ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి ఎస్పీ, డిఎస్పీ ఆదేశాలతో తిరుపతి అర్బన్ లిమిట్స్ పరిధిలోని స్కావెంజర్స్ కాలనీలో ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించి అనుమానంగా ఉన్న వ్యక్తులను, ఇళ్లను సోదాలు చేసినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాహన యజమాని సరైన పత్రాలను చూపించి వారి ద్విచక్ర వాహనాలను తీసుకుని వెళ్లేందుకు అనుమతి కల్పించామని తెలిపారు. అనుమానితంగా ఎవరు కనిపించినా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్టన్ సర్చ్ లో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఏఎస్ఐలతో ఓ బృందంగా ఏర్పడి సుమారు 30 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించామని ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
నిమిషంలో స్కావెంజర్స్ కాలనీలో ఆర్డినెన్స్ సెర్చ్ జరిగింది. ఈ సందర్భంగా ఈస్ట్ సిఏ అలిపిరి సిఏ గారు, ఈస్ట్ ఎస్ఐసి పురుషోత్తమ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ ఈస్ట్ ఎస్ఐ మరియు సిబ్బంది సుమారు 50 మంది పాల్గొన్నారు. ఇందులో స్కావెంజర్స్ కాలనీలో మొత్తం ఇల్లు వాహనాలు అన్ని తనిఖీ చేయడం అయింది. ఇందులో భాగంగా దాదాపు 30 వాహనాలు సరైన రికార్డ్స్ చూపించకపోవడంతో వాటినన్నీ ఇక్కడ స్కావెంజర్స్ కాలనీలోని స్కూల్లో స్వాధీనం చేసుకున్నాము. దేశంలో మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే పార్టీ శ్రేణులకు అధ్యయనం అవసరమని, సమాజ మార్పు కోసం పోరాడుతున్న సిపిఎం శ్రేణులు నిత్య అధ్యయనంతో ముందుకు సాగాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కందారపు మురళి పిలుపునిచ్చారు. తిరుపతి యశోదానగర్లోని ఎంబీ భవన్లో ఈ నెల 29వ తేదీ వరకు జరిగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు నిర్వహిస్తున్న అధ్యయన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి విచ్చేసి ప్రసంగించారు. అదే మాదిరి సిపిఎం పార్టీ ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానం, మాకున్నటువంటి కార్యక్రమం ఏంది, ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము అనుసరించాల్సినటువంటి పద్ధతులు, ఇట్లాంటి అనేక అంశాల మీద డీటెయిల్డ్ చర్చ, అదే మాదిరి అధ్యయనం జరుగుతూ ఉంది. వీటిని బోధించడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు స్వయంగా హాజరయ్యేటన్నిటిలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతిరోజు 8 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు కంటిన్యూస్గా అధ్యయనం చేయడం, చర్చించడం, అదే మాదిరి ఈ విషయాలన్నిటి మీద కంక్లూడ్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్గా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం హాజరై ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతోంది. జేఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. 2 షిఫ్ట్లలో ఈ పరీక్ష జరిగింది. ఏపీలో 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటుంది. ఒక్కొక్క పేపర్ రాసేందుకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు 2 పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్ 9:00 నుంచి 12:00 వరకు నిర్వహించారు. ఇక రెండవ పేపర్ 2:30 నుంచి 5:30 వరకు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు దాదాపు 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 2,50,000 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంకు పొందిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా ఉత్తీర్ణులైతే ఐఐటీలో బీటెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి తరువాత 4వ రోజు ఆలయంలో సంకటహర చతుర్థి నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం, సాయంత్రం 2 పర్యాయాలు ఆలయ అర్చకులు సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ఈవో వెంకటేశు, అధికారులు, ఆలయ అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆస్థాన మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ వ్రతానికి హాజరైన భక్తులు వ్రతం ఆచరించారు. ఈ భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో విహరించారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని ఆదివారం రాత్రి అలంకార మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం అక్కడి నుంచి ఉత్సవమూర్తులను ఆలయ ఈవో వెంకటేశు, ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు ఊరేగింపుగా తీసుకొచ్చి బంగారు రథంలో కొలువు తీర్చారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగించారు. సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండ చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, వాసు, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయం సంధ్యా ప్రదోష కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని నివారణ చేసే సంకటహర చతుర్థి ఈరోజు. ప్రదోష కాలంలో గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, పూజ, అలంకారం అన్నీ చేసుకుని అందరికీ ఒక్కొక్క సంకటం, ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆందోళన, ఇవి అన్నింటినీ తీర్చిదేది మన వినాయకుడు పూజిస్తే ఈ సంకట చతుర్థిలో మంచిగా మనకి ఆయుష్, ఆస్తి, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటుంది. అందువల్ల ప్రతి నెల ఈయన గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఓరోసిటికల్స్ పేరుతో అత్యాధునికమైన సాంకేతిక నైపుణ్యంతో ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయని ప్రముఖ డాక్టర్ హరీష్ కర్ణం చెబుతున్నారు. దీని వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు నేను మీ అందరికీ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసింది బేసిక్గా ఈరోజు వరకు ఫార్మాసూటికల్స్ న్యూట్రాస్యూటికల్స్. ఫార్మాసూటికల్స్ అంటే మెడిసిన్స్ ఉంటాయి, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అలాగే న్యూట్రాస్యూటికల్స్ ఓవర్ ది కౌంటర్ న్యూట్రిషన్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా ఒకరు కోచ్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. బట్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ ఇప్పుడు స్టార్ట్ అయింది, లాంచ్ చేసింది ఓరోసూటికల్స్. ఓరోసూటికల్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్ అనేది ఇప్పుడు వచ్చింది. ఈ ఓరోసూటికల్స్ ని పేటెంట్ చేసి వరల్డ్ వైడ్ గా ఓరో ఆర్ఎక్స్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీని స్థాపించి దాని కింద తీసుకొచ్చింది ఈ టెక్నాలజీ. ఇప్పుడు ఫార్మాసూటికల్స్ న్యూట్రాస్యూటికల్స్ లో డెలివరీ సిస్టమ్ అంటాం, టాబ్లెట్స్ క్యాప్సూల్స్ టానిక్స్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి. వేరే ఓరోసూటికల్స్లో వాటన్నిటికి భిన్నంగా ఒక చిన్న పౌచ్ ఉంటుంది. ఈ చిన్న పౌచ్ లోపలే ఈ టాబ్లెట్ క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఇది కూడా చూడండి ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుందో, చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ పౌచ్ని ఎప్పుడైతే మనం ఇట్లా ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వేఫర్స్ ఉంటాయి. ఈ వేఫర్నే బేసిక్గా నానో ఫైబర్స్తో చేసినటువంటి వేఫర్ ఇది, నానో ఫైబర్స్తో చేసినటువంటి వేఫర్ ఇది. ఈ వేఫరు ఎంత ట్రాన్స్పరెంట్గా సన్నగా వదులుతుంది అంటే అద్దంలో చూసినట్టు ఉంటుంది. సో ఈ వేఫర్ని టాబ్లెట్స్కి క్యాప్సూల్స్ పౌడరు వీటన్నిటికి బదులుగా జస్ట్ తీసుకొని నాలికని అంటిస్తే చాలు. నాలికి అంటిస్తుంది ఒక 30 సెకండ్లు మనం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది నాలిక మీద పెట్టి కరిగిపోతుంది. కరిగిపోయి ఎక్కడ డైరెక్ట్గా బ్లడ్లోకి వస్తుంది. వేరే ఈ టాబ్లెట్ క్యాప్సూల్స్ ఇవన్నీ తీసుకుంటే మింగాలి, నీళ్లు తాగాలి, కడుపులోకి వెళ్ళాలి, దాని తర్వాత జీర్ణం అవ్వాలా, దాని తర్వాత అబ్జర్ప్షన్ అవ్వాలా, తర్వాత మనం ఆ టాబ్లెట్ క్యాప్సూల్ తీసుకున్న పర్పస్ ఏంటో ఆ పర్టికులర్ ఆవయవం దగ్గరికి వెళ్ళాలి. దాన్ని మెడిసిన్లో ఫస్ట్ పాస్ ప్రొసీజర్ అంటారు. సో ఈ టెక్నాలజీకి ఇప్పుడు మన ప్రజెంట్గా ఉండేటువంటి డెలివరీ సిస్టంలో టాబ్లెట్ క్యాప్సూల్స్కి కంపారిజన్ చేస్తే డిఫరెన్స్ చూపిస్తే ఇవి ఇన్స్టెంట్గా ర్యాపిడ్గా అబ్జర్వ్ అయ్యేది, ఎటువంటి వేస్టేజ్ లేకుండా 100% బయో అవైలబిలిటీ. వేరేస్ అవన్నీ కూడా మింగాలి, ఫస్ట్ పాస్ అనే ఒక జర్నీ చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ట్రెమెండస్ టెక్నాలజీ. ఇంకా ఫ్యూచర్లో అంతా కూడా ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీయే. ఇది బేసికలీ రాబోయే 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో చూసినట్లయితే ఈరోజు మెడికల్ షాప్స్లో ఏవైతే మనం చూస్తున్నామో రకరకాల మెడిసిన్స్, రకాల న్యూట్రిషన్స్, టాబ్లెట్ ఫామ్లో, క్యాప్సూల్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో, టానిక్ ఫామ్లో, అవన్నీ కూడా ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీలో మారబోతున్నాయి. మారాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీలో చేసినటువంటి ఈ నానో ఫైబర్ వేఫర్స్ అన్నీ కూడా ICMR 0% RDA, USFDA, WHO GMP సర్టిఫికేషన్ ఇవన్నీ పొందినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ హెల్త్ కేర్. సో మనందరూ గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత టెక్నాలజీ అత్యంత వేగంగా టెక్నాలజీ మీకు కోవిడ్ తర్వాత హెల్త్ కేర్లో పోతుంది. అందుకే ఈ హెల్త్ కేర్లో ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నీ కూడా వచ్చి మొత్తం హెల్త్ కేర్ హెల్త్లో ఉండేటువంటి కంప్లీట్ హెల్త్ సిస్టమ్నే మార్చేస్తున్నా అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణాది రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయనే లెక్క తేల్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఏనుగులతో పాటు మరికొన్ని కొత్త ఏనుగులు ఏమైనా కలిసాయా? అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అరుదైన జంతువులను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కోణంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సర్వేలో బోర్డర్లోని రాష్ట్రాల అధికారులు సైతం పాల్గొంటున్నారు. ఈ సర్వేలో రాష్ట్ర నిపుణులతో పాటు ఏనుగుల పరిరక్షణ రేంజర్లు మరియు ఆ ప్రాంతంలోని అటవీ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ 3 రోజుల్లో ఆంధ్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఏనుగుల లెక్కింపు సర్వే నిర్వహిస్తున్నారు. ఒకేసారి సర్వే చేపట్టడం వల్ల ఏనుగులు అటూ ఇటూ ప్రయాణించినా సర్వేలో పెద్ద తేడా రాదన్నది ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏనుగుల సంతతి పెరుగుతున్న క్రమంలో గత 2017 నుంచి 2019 వరకు మొదటి విడత సర్వే నిర్వహించారు.
మరలా ఈ ఏడాది 2వ విడత సర్వే ఇప్పుడు జరుగుతోంది. ఈ సర్వే ద్వారా గుర్తించిన ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ సర్వే ద్వారా ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు, పునుగుపిల్లులు, కింకోబ్రా, కొండచిలువలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. ఇందులో గ్రామీణ గిరిశిఖర ప్రాంతాల్లో కొండచిలువలు కనిపించగానే గ్రామస్తులు భయంతో వాటిని హతమారుస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కొండచిలువలు పార్వతీపురం, మక్కువ మండలాల్లోని కొండ, వాగుల ప్రాంతాల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. మన్యం జిల్లాలో మొత్తం 100,000కు హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 60% ఆర్ఆర్ఓఎఫ్ఆర్ కిందే ఉంది. ఈ ప్రాంతంతో కలిపి ఉన్న మన్యం జిల్లాల్లో కొంతకాలంగా అటు ప్రజలకు ఇటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. వాటి వల్ల ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగాయి. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో ఏనుగులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏనుగులు 2 గుంపులుగా విడిపోయి 11 ఏనుగులు జిల్లాల్లో సంచరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సర్వేలో ఉన్న ఏనుగుల సంఖ్య పెరిగిందా తగ్గిందా అన్న విషయాలను సర్వే చేస్తారు. 3 రోజుల్లో 3 దశలుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అటవీ సిబ్బంది సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్జాగ్ విధానంలోనూ, 2వ రోజు 2 కిలోమీటర్లు నిఠారుగా ఒకే లైన్లో వెళ్తూ, 3వ రోజు నీటి కోసం వచ్చే కుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్షుణ్ణంగా పరిశీలించి గుర్తించడం చేస్తారు. ముఖ్యంగా ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, సమూహం పరిణామం ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు. కనిపించిన ఏనుగులకు ఫోటోలు తీస్తారు. ఏనుగుల అవయవాలు లింగ నిర్ధారణ ద్వారా గుర్తించి వివరాలను నమోదు చేసుకోవడం సర్వేలోని ప్రధాన అంశం. అనంతరం 3 రోజుల పాటు జరిగిన సర్వే పూర్తిస్థాయి వివరాలను కేంద్ర అటవీ శాఖకు నివేదికను సమర్పిస్తారు. నాసా శాస్త్రవేత్తలు అరుదైన గ్రహాన్ని కనుగొన్నారు. కనుగొన్న గ్రహాన్ని అయోతో పోల్చారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఆసక్తి కారణంగానే ఎన్నో ఎక్సోప్లానెట్స్ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జీవనానికి యోగ్యంగా ఉండే గ్రహాల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రహం మాత్రం ఇప్పటి వరకు కనుగొన్న వాటికన్నా చాలా భిన్నంగా ఉంది. శాస్త్రవేత్తలు తనలో తాను కరుగుతున్న వింత గ్రహాన్ని కనుగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తనను తాను తింటున్నట్లు. లైవ్ సైన్స్ నివేదికలో ఈ గ్రహం గురించి వివరాలు ప్రచురించారు. ఈ ఎక్సోప్లానెట్కి TOI 6713.01 అని పేరు పెట్టారు. ఇది చాలా చురుకైన అగ్నిపర్వతాలను కలిగి ఉంది. అవి నిరంతరం విస్ఫోటనం చెందుతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇది అంతరిక్షం నుంచి చూసినప్పుడు మండుతున్న ఎర్రటి మెరుపును గుర్తుకు తెస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి గ్రహం కనిపించలేదని, దీనికి సంబంధించిన మరిన్ని లక్షణాలు తెలుసుకోవడానికి మరింత పరిశీలన అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ గ్రహం భూమికి 66 కాంతి సంవత్సరాల దూరంలో ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోందని అన్నారు. భూమి పరిమాణంతో పోలిస్తే కాస్త పెద్దదిగా ఉన్న ఈ గ్రహం 2.2 రోజుల్లోనే దాని కక్షను పూర్తి చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నూతన గ్రహాన్ని కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు, అయోగా నామకరణం, ఢిల్లీలో ఘోర ప్రమాదం, 7 నవజాత శిశువులు మృతి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరికొందరు, ఏనుగుల గణనలు నమ్మలేని నిజాలు, దక్షిణాది రాష్ట్రాల సరిహద్దుల్లో కీలక సర్వే, తిరుపతిలో శృతి మించిన యాచకుల బెడద, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని నగరపాలక సంస్థ, ప్రశాంతంగా ముగిసిన జేఈఈ పరీక్షలు, 2 షిఫ్ట్లలో హాజరైన స్టూడెంట్స్, ప్రహసనంగా మారిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు, తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం, వీఐపీ దర్శనాలను 30 వరకు రద్దు చేసిన టిటిడి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.